లాజహోమము అని ఒక హోమం ఉంటుంది. అంటే దీనికి అంతా అయిపోయిన తరువాత ఒక ప్రధాన హోమం అని ఒకటి ఉంటుంది. ఈ ప్రధాన హోమం చాలా గొప్పది. ఈ ప్రధాన హోమానికి తీసుకెళ్లేటప్పుడు బ్రహ్మముడి వేసిన తర్వాత ప్రధాన హోమం దగ్గరికి వెళ్ళాలి. ప్రధాన హోమ మంటపం దగ్గరికి వెళ్ళేటప్పుడు, నిన్నటి రోజున మీకు చెప్పానే నేను, ఆడపిల్లని తీసుకెళ్లేటప్పుడు బ్రహ్మముడి వేసేశారు కదా అని ఈడుచుకుపోయినట్టు వెళ్ళకూడదు. పరమశ్రద్ధతో కూర్చుని ఆడపిల్ల వంక చూస్తూ కొన్ని మంత్రాలు చెప్పాలి. వీడికి చేత కాదనుకోండి, పురోహితుడు చెప్తున్నప్పుడు ఆ మంత్రార్థం తెలుసుకుని ఉండాలి. అందులో ఏం చెప్తాడంటే, నీ కొంగు నా ఉత్తరీయంతో ముడివేశారు, ఇప్పుడు మనం అగ్నిహోత్రం చెయ్యబోతున్నాం, నీవు నాతో వచ్చేటప్పుడు ఎలా వస్తావో తెలుసా, నా ఇంటి యజమానురాలివిగా రా, ఒక వాహనం మీద రా, శకటమెక్కి రా, మమ్మల్ని పరిపాలించడానికి రా, అంతేకాని నువ్వు ఏదో వచ్చానని రావద్దు, నువ్వు మనస్ఫూర్తిగా నా ఇంటికి పరిపాలన చేసేదానివిగా వస్తున్నావు, నా ఇంటి లక్ష్మీస్వరూపగా వస్తున్నావు, తప్ప నువ్వేం బెంగ పెట్టుకోవద్దు, అక్కడ నిన్ను శాసించేవాళ్ళు కాదు, నీ ప్రేమ కోరేవాళ్లే ఉన్నారు, నువ్వే పరిపాలకురాలవు, నీ చేత పరిపాలింపబడతారు, కాబట్టి నువ్వు మమ్మల్ని అనుగ్రహించు, మా యందు ప్రేమ చూపించు, రాని చెలి అంటాడు. ఈశ్వరుడిచ్చినటువంటి సఖి, ఈశ్వరుడిచ్చినటువంటి గొప్ప జీవితాంత నిచ్చెలి భార్య, అందుకని పరమ ప్రేమతో స్వీకరించి తీసుకెడతారు. అప్పుడు అక్కడ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత తను పిలిస్తే వచ్చింది, తను పిలిస్తే వచ్చింది కాబట్టి ఆ భార్య ముఖం వంక చూస్తారు. చూసి 16 మంది దేవతలకి హోమం చేస్తారు. ఆ హోమం చేసినప్పుడు కొన్ని మంత్రాలు చెప్తారు. నీ కడుపున 11 మంది కుమారులు కలుగుగాక, 10 మంది కుమారులు నా తేజస్సు వలన నీకు కలుగుతారు, 11వ వాడిగా నేనే నీకు కొడుకునవుతాను. అంటే 10 మంది కొడుకులు పెద్దవాళ్ళు అయ్యేప్పటికీ నీకు మూర్ఖత్వం వస్తుంది, 10 మంది పిల్లల్ని పెంచడంలో నీకు ఓర్పు కలుగుతుంది. అప్పుడు నేను పెద్దవాణ్ణి అయిపోయి మూర్ఖపు పట్టుదలతో ఉంటే పిల్లాన్ని కాచినట్టే నా తప్పులు మన్నించి నీ గుండెల్లో పెట్టి నన్ను కాపాడు, మిగిలిన వాళ్ళు ఈయన పెద్దవాడైపోయిన పట్టుదల ఈయనకంతా మూర్ఖత్వం అంటున్నా, నువ్వు కూడా అలా అని సేకు నన్ను గబుక్కుని, నువ్వు పిల్లవాడిని సాకినట్టు ఏమిటండి అవన్నీ అని అనునయంగానే పెట్టు, ఇంకా ఆ వయస్సులో మాత్రం కోప్పడకు, ఆ లోపల నువ్వు కోప్పడిన ప్రణయ కలహం తట్టుకోగలను, ఆ తర్వాత నేనంటూ జారిపోతే నీ వల్లే జారిపోతాను, ఎందుకో తెలుసా, నువ్వు కోప్పడితే తట్టుకోలేను, నాకు ఇంకా నువ్వే దిక్కు, ఆ సమయంలో నన్ను నీ 11వ కొడుకుని చేసుకో అని అడుగుతాడు. ఆడపిల్లని ఎంత బతిమాలి ఇల్లాలిగా తెచ్చుకుంటాడో చూడండి, అది వైదిక ధర్మం. నీవు నేను నిన్ను ఈ ప్రార్థన చేసినందుకు దేవతలకు హవిస్సునిచ్చి నేను దేవతల్ని వరం అడుగుతానని ఏమనో తెలుసా, నీవు జీవించి ఉన్న కాలంలో ఎన్నడూ నువ్వు జుత్తు విరబోసుకుని కూర్చుని ఉండకుందువుగాక, నీ గుండెలు చేతులతో బాదుకొనకుండా ఉండువుగాక, నీవు పెద్ద కేకలు వేసి రోదనం చేస్తూ ఏడవకుండా ఉండువుగాక, నీ తల మీద మోదుకోకుండా ఉండువుగాక. అంటే ఇవి ఎప్పుడు చేస్తారో మీరు అర్థం చేసుకోండి. ఈ పరిస్థితి నీకు కలగకుండుగాక, అంటే ఎన్నడూ నీ కడుపున బిడ్డలు జారిపోకుండా ఉండుగాక, నీ కళ్ళ ఎదుట నేను జారిపోకుండా ఉండుగాక, ఈ రెండు ఉండడం వల్ల నువ్వు సంతోషంతో ఎప్పుడు ఆనందంగా ఉండువుగాక. ఇది కలగడానికి దేవతలు అనుగ్రహించాలి. దేవతలారా, మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఈమెకి సౌభాగ్యం ఇవ్వండి. ప్రధాన హోమం చేస్తాడు. ఈ ప్రధాన హోమం అయ్యాక లాజహోమం చేస్తారు ఇద్దరు. లాజహోమం అంటే పేలాలని నక్షత్రాలుగా చెప్తారు. నక్షత్ర మండలమే పేలాలు. వరుడి ఈ పిల్లవాని యొక్క పిల్ల యొక్క అన్నదమ్ముడు పిల్ల చేయి దోసిలి పడితే ఆమె దోసిట్లో పేలాలు పోస్తాడు. అగ్నిహోత్రం ఎదురుగుండా ఉండకూడదు, ఎడం పక్కకు ఉండాలి. ఎడం పక్కకు ఉండేటట్టుగా కూర్చుంటాడు. అప్పుడు ఆమె వరుడి చేతిలో పోసేటప్పుడు కూర్చుని పోయకూడదు, నిలబడి పోయాలి. నిలబడి పేలాలు పోస్తుంది. పోస్తే ఇప్పుడు ఈ పేలాలు అగ్నిహోత్రంలోకి హవిస్సుగా ఇస్తాడు, ఇచ్చి హోమం చేస్తాడు. లాజలు అంటే పేలాలు. పేలాలు పరమ మంగళప్రదం. ఆ పేలాలలోకి నక్షత్రాలని ఆవాహన చేస్తారు, నక్షత్ర మండలాన్ని. ఈ లాజహోమం చేస్తే ఏమవుతుంది అని అడిగింది శాస్త్రం. దీనికి వ్యాఖ్యాతలు అన్నారు, యశస్సు కలుగుతుంది అన్నారు. యశస్సు అంటే కీర్తి. ఎటువంటి కీర్తి అంటే వాళ్ళు ఉన్నా కీర్తి. ఆ దంపతులు ఇద్దరూ ఒక చోటకి వెళ్ళారనుకోండి, అబ్బా వాళ్ళిద్దరు వచ్చారు, వాళ్ళిద్దరు వచ్చారు, ఎంత సంతోషం, చాలు వాళ్ళిద్దరు వచ్చారు, వాళ్ళిద్దరు అక్షతలు వేశారంటారు. వాళ్ళు రాలేదనుకోండి, వాళ్ళిద్దరు వస్తే ఎంత బాగున్నావు, వాళ్ళిద్దరు వస్తే ఎంత బాగున్నావు అంటారు. వాళ్ళిద్దరూ ఒకళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి పొంగిపోతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకోండి పొంగిపోతారు, వాళ్ళు మాట్లాడారనుకోండి పొంగిపోతారు, వాళ్ళు మాట్లాడలేదనుకోండి కుందిపోతారు. అంటే దీన్ని కీర్తి అంటారు. వాళ్ళు ఆదర్శం అవుతారు లోకానికి.
వాళ్ళల్లా బతకండి అనిపించుకుంటారు. వాళ్ళల్లా బతకండి అనిపించుకుని వాళ్ళని బట్టి పిల్లల్ని ఇస్తారు తర్వాత వంశంలో. వాళ్ళు వెళ్ళిపోతారు, ఒకనాడు శరీరాలు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినా మీరు ఫలానా వారి మనవడు కదండి అంటారు. ఫలానా వారి మనవడు కదండి అనేటప్పటికి ఓ మహానుభావుడు కదండి ఆయన, ఆయన మనవడా అంటారు. అంటే యశో శరీరులై ఉండిపోయారు, శరీరాలు వెళ్ళిపోయాయి, కీర్తి శరీరులై ఉండిపోతారు వాళ్ళు. ఈ కీర్తి శరీరులుగా అయిపోవడానికి అంత గొప్ప ఒద్దిక, అంత గొప్ప నడుబడి, ఇటువంటి విజయాన్ని సాధించడానికి లాజహోమం చేస్తారు. ఇది భావమరిదితో మొదలుపెట్టి బావగారితో పూర్తవుతుంది. అంటే ఇక్కడ క్రమం కలుపుతారు. అంటే భావమరిది అక్కడి నుంచి వీళ్ళ అభ్యుదయ పదంలో నేను తోడుంటాను అని ప్రమాణం చేస్తాడు. అందుకే భావమరిది లేకపోవడం బావగారికి చాలా పెద్ద లోటే అని చెప్పింది శాస్త్రం. భావమరిది కానీ లేడనుకోండి బావగారు అని పిలవడానికి శాస్త్రమునందు అది పెద్ద ఇబ్బంది. అందుకే మీకు వివాహ క్రతువికి సంబంధించినటువంటి ప్రారంభం భావమరిది బెల్లం ముక్కతో పిలవడం దగ్గర, పూర్తవడం లాజహోమం భావమరిది పేలాలు పోయడం దగ్గర. అందుకే కనీసం బావగారు అన్న పిలుపు ఒక పిల్ల యొక్క భర్తకి ఎంత గొప్పదో ఒక పురుషుడికి వదినా అని ఒకరిని పిలవడం అంత గొప్పది. వదినా అని పిలవగలిగితే ఆ జన్మ ఎంత అదృష్టమో. వదినా అన్న మాట ఎంత సంతోషం ఉండదు. అసలు ఆ వదినా అనేటప్పటికీ నాకు సీతమ్మ గుర్తొస్తుంది. నాకు ఆ వదినా అని పిలవడం అంటే ఎంత ఇష్టమో. కానీ ఎందుకో నీవు ఆ సీతమ్మనే అలా తలుచుకుని సంతోషిద్దువుగానిలే అనుకున్నాడో ఏమో ఈశ్వరుడు. నాకు సొంత వదినని ఇవ్వలేదు, నాకు సొంత భావమరిదిని ఇవ్వలేదు, నాకు ఈ రెండు ఈశ్వరుడు ఇవ్వలేదు ఇన్ చేతనం. మా ఆవిడ అంటుంటుంది తరచూ ఓ మాట అంటుంది, మీకు కొన్ని వందల మంది భావమరుదులను ఇవ్వాలనుకున్నాడు ఈశ్వరుడు, ఒక్కడిని ఇస్తే వాడు ఒక్కడే అయిపోతాడని మీకు ఇవ్వలేదు. ఏమి నాకెంతమంది అన్నదమ్ములు, నన్ను ఒక చెల్లెల్లా అక్కలా చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ మీ భావమరుదులు కారా? ఒక్కడే భావమరుది ఉంటే రేపు పొద్దున్న మీరు వాడే భావమరుది అంటారని మీకు భావమరుదులను ఇవ్వలేదు. మీ అభ్యున్నతిని కోరేవాళ్ళు, మీరు బతకాలని కోరుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళందరూ మీ భావమరుదులే. ఇంతమంది అన్నదమ్ములు నాకున్నారు, అందుకే ఈశ్వరుడు నాకు సొంత అన్నదమ్ములను ఇవ్వలేదంటుంది. మా ఆవిడవన్నీ చిత్రమైన కోరికలు. దాని చాలా గొప్ప కోరిక ఏమిటంటే వచ్చే జన్మలో గోపాలకృష్ణ గారికి కూతురై పుట్టాలి. అది ఎందుకు అందుకని ఆ శాస్త్రంలో లాజహోమం అందుకు చేయిస్తారు. ఇలా వెళ్ళడంలో వెళ్ళి ఎడం పక్కన ఉన్న అగ్నిహోత్రంలోకి వ్రీల్చుతాడు పెలాలు. పేలిస్తే యశో శరీరం ఇద్దరూ కూడా అపారమైన కీర్తిని పొందుతారు. ఇది అయిపోయిన తర్వాత ప్రవేశ హోమం అని ఉంటుంది. ప్రవేశ హోమం అంటే గృహప్రవేశం చేస్తాడు, అత్తవారింటికి వెడతాడు. ఇందులో ఒక గమ్మత్తు ఉందండి, అత్తవారింటికి వెళ్లే ముందు కూడా న్యాయానికి ఏం చేయాలంటే వెళ్లే మార్గంలో కుమ్మరి ఎక్కడ ఉంటాడో చూడాలి. కుమ్మరి ఎక్కడ ఉంటాడో చూసుకుని కుమ్మరుని శచీదేవి యొక్క మూర్తిని చెయ్యమని చెప్పాలి. చెప్పి ఒక చెట్టు కింద పెట్టి ఉంచుతాడు. పెట్టి ఉంచితే భార్యని తీసుకుని వెళ్లేటప్పుడు ఆ చెట్టు కిందే శచీదేవికి పూజ చేసి నీటిలో కలిపి పెడతాడు. ఎందుకంటే ఆవిడ యొక్క అనుగ్రహంతో పూర్తి చెయ్యాలి. ఆ ప్రవేశానికి వెళ్ళినప్పుడు ప్రవేశ హోమం దగ్గర అంతర్భాగంగా చేస్తున్నారు. ఇప్పుడు సన్నెకల్లు తొక్కిస్తారు. సన్నెకల్లు ఇవాళ ఏం చేస్తున్నారంటే రోలు కానీ ఆ ఒక గుండ్రాయిని కానీ తీసుకొస్తే దాన్ని అలా పెట్టి తొక్కిస్తున్నారు. అలా తొక్కించకూడదు, దాని కింద గోమయం వెయ్యాలి, ఆవు పేడ వెయ్యాలి. అన్నిటికన్నా అమర్యాద ఏమిటో తెలుసా అండి? ఆవు పేడని నింద చెయ్యడమే అన్నిటికన్నా పెద్ద అమర్యాద. ఆవు పేడ అంత గొప్పది, అది పంచ గవ్యాలలో ఒకటి. అందుకే ఇవాళ ఆవు పేడ ముట్టుకోవడం, ఆవు పేడ నీళ్లు ఈశ్వర సన్నిధానంలో చల్లడం కూడా చాలా గొప్పది. ఇవాళ నేను కూడా కల్లాబీ చెల్లే అందుకే అయ్యప్ప స్వామి గుడి ముందు. కనుక ఆ చక్కగా అశ్వారోహణము అంటారు. అంటే పిల్లని ఆ సన్నెకల్లు మీద కాలు పెట్టించి ఒక మంత్రం చెప్పిస్తారు. నీ యొక్క అనుష్ఠాన బలం చేత, నీ యొక్క పాతివ్రత్యం చేత మేము శత్రువులను గెలిచదముగాక అంటారు. ఈ మాట వేదమంత్రంలో మీకు విన్నప్పుడు కొంచెం చిత్రంగా ఉండొచ్చు. ఇది ఎలాగ కుదురుతుంది, ఎందుకు వచ్చింది ఈ మంత్రం అన్నది కాస్త అనుమానాస్పదంగా ఉంటుంది. నీ వల్ల ఏమా ఏం చెప్తారా మీరేమన్నా చెప్తారా? అదేంటి ఎందువల్ల వచ్చింది, ఎందువల్ల శత్రువుల్ని గెలుస్తాము అన్న దాని మీద మనకు అనుమానం ఉంటుంది. కానీ దానికి వివరణ మళ్ళీ కింద వేరే ఒక పూజ చేస్తారు. ఆ పూజ వల్ల వస్తుంది. ఏమ్మా మీరేం చెప్తారా దీని విషయంలో? ఒకవేళ మీకు ఏమ్మా కాదు 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 తల్లి, అంటే ఏమైనా ఒకవేళ మీకు సంతోషం ఉండేదని చెప్తారంటే చెప్పండి, ఏం పర్వాలేదు, సత్సంగమే కదా. కానీ
అక్కడ ఉండేటటువంటి మంత్రార్థం వేరు. ఇంద్రాణి పూజ అని ఉంటుంది, శచీదేవి పూజతోటే పూర్తవుతుంది. ఇంద్రాణి పూజ చేసి నీలలోహిత పూజ అని చేస్తారు. మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుందంటే గౌరీ పూజ చేసి పెళ్లి కూతురు పీటల మీదకు వస్తే గౌరీ పూజ చేసి ఇద్దరూ కలిపి పూర్తి చేస్తారు పెళ్లి. పార్వతీ పరమేశ్వర ఆరాధన చేసి నల్ల పూసల తీసుకొచ్చి అక్కడ పెడతారు. దీన్ని కుత్తి కంటుగా కట్టమని చెప్పారు, అంటే కంఠానికి తగిలేటట్టుగా కట్టాలి, కిందకి జారి ఉండకూడదు. పెళ్లిలో కట్టినప్పుడు తర్వాత మంగళసూత్రాల్లో తీసుకున్నా ఇక్కడ తగలాలి. ఇక్కడ తగిలి ఉండి హోమం చేస్తే ఏమవుతుందంటే ఆభిచారిక ప్రయోగాలు చేస్తుంటారు, కంటికి కనపడరు ఆ శత్రువు. వాళ్ళు ఎదురుకుండా వచ్చి మిమ్మల్ని దెబ్బలాడడం ఏదో చేయరు, భయంకరమైన ఉగ్రదేవతల్ని మీ మీదకి ఉసిగొల్పుతారు. ఉసిగొల్పితే ఆ ఇంటిలోకి కానీ ఆయన మీద కానీ దేవతలు ఎప్పుడెళ్ళలేవంటే కుత్తి కంటుతో హోమం కానీ చేసి ఉంటే ఆడపిల్ల ఆయన మీదకి అటువంటి ఉగ్రదేవతలు వెళ్ళరు. అందుకని నీలలోహిత పూజ అని చేస్తారు. అందుకని సన్నికళ్ళు తొక్కిస్తారు. నీవు ఆ కుత్తి కంటు కట్టుకోవడానికి అంగీకరించి నాతో కలిసి నీలలోహిత పూజ చేసి కుత్తి కంటు కట్టుకుంటే నాకు కనపడకుండా నా మీద ఎవరైనా ప్రయోగం చేసినా అది నా మీదకి రాదు, నన్ను కాపాడేస్తుంది. కాబట్టి నీ కంఠంలో ఉన్న నల్లపూసల మాల నన్ను కాపాడుతోందని పార్వతీ పరమేశ్వర పూజ చేసి కుత్తి కంటు కట్టిస్తారు. దీని తరువాత స్థాళీపాకం అని చేస్తారు. స్థాళీపాకం చాలా గొప్ప పూజ. ఇది నిజంగా కన్యాదాత మురిసిపోవలసినటువంటి క్షణం. నేనైతే నాకు జీవితంలో కోరిక ఏమిటంటే ఆ స్థాళీపాకం నా కూతురుతో చేయించినప్పుడు రేపు వచ్చే సంవత్సరం మాఘమాసంలో చెయ్యాలనుకుంటున్నాను ఈశ్వరుడు అనుగ్రహిస్తే, వడ్లు తీసుకొచ్చి దంపించాలి. చక్కగా వడ్లు కొంచెం దంచితే మిగిలిన విశ్వాసినులు దంచుతారు. ఆ బియ్యం తీసి స్థాళీపాకంలో భర్త పక్కన కూర్చుని మొదటిసారి గిన్నెతో అన్నం వండుతుంది. అగ్నిహోత్రం మీద చిన్న గిన్నెతో అన్నం వండితే ఈ అన్నాన్నే చెరువు అంటారు. ఈ చెరువుని పట్టుకుని ఇది ఎంత వండాలి అంటే పాత్రలో చెరువు అయిపోకూడదు, యజ్ఞం చేస్తే కొంచెం ఉండాలి, అంత అన్నం వండుతుంది. అది మాడిపోకుండా చక్కగా ఉండాలి. ఆ యజ్ఞంలో ఉన్న అగ్నిహోత్రం మీద వండుతుంది ఆడపిల్ల. ఇప్పటికీ స్థాళీపాకంలో మా ఆవిడ వండిన అన్నం నాకు జ్ఞాపకమే. ఆ స్థాళీపాకంలో అన్నం వండుతారు. వండితే దీన్నే పట్టుకుని పురుషుడు ఆ చెరువుతోటే మొదటి యజ్ఞం చేస్తాడు. ఆడపిల్లని కన్నందుకు మొట్టమొదటి హోమం ఈమె వండిన చెరువుతో ఆయన చేసేది అక్కడే స్థాళీపాకం దగ్గరే. శాస్త్రం అంది ఈ వండినటువంటి అన్నం ఇద్దరు బ్రాహ్మణులకి కూడా భోజనం పెట్టడానికి సరిపోయేటట్టుగా వండితే కనీసం ఇక్కడ ఈ హోమానికి వండి ఆడపిల్ల లేచి వచ్చి చక్కగా పొయ్యి మీద ఇద్దరు బ్రాహ్మణులకి సరిపోయేటట్టుగా అన్నం వండితే వరుడు ఇద్దరు బ్రాహ్మణుల్ని కూర్చోపెట్టి వాళ్ళిద్దరికీ సమంత్రకంగా అంటే బ్రాహ్మణ భోజనం ఎలా పెట్టాలో అలా పెట్టాలి, వడ్డీ చేయడం కాదు, వాళ్ళకి మంత్రం చెప్తే వాళ్ళు తిరిగి మంత్రం చెప్పాలి, రేపు డాక్టర్ గారు మీ ఇంట్లో అదే ప్రయోగం, అలా ఏ ఉగాది కాబట్టి అలా వద్దు, సమంత్రకంగా చేస్తాం భోజనం మీ ఇంట్లో రేపు మేము. కాబట్టి అలా చక్కగా చక్కటి భోజనం స్వీకరిస్తారు. అలా స్వీకరిస్తే ఆ ఇంట యజ్ఞం జరిగినట్టు. అందుకని రెండో యజ్ఞం భార్య హవి చక్కగా అలా వండి ఇస్తే ఇద్దరు బ్రాహ్మణులకైనా భోజనం పెట్టు స్థాళీపాకంలో అని. ఈ స్థాళీపాకం అయిపోయిన తర్వాత రెండు గిన్నె ఓ గిన్నె పెట్టి అందులో వెండి ఉంగరం బంగారం ఉంగరం వేస్తారు. వేసి ఆడపిల్ల మగపిల్లాడు కూడా పట్టుకోమంటారు. పట్టుకోమంటే ఏదో మూడు సార్లు నాలుగు సార్లు ప్రయత్నం చేస్తారు. ఎవరికి ఎక్కువ మార్లు దొరికితే వాళ్ళ మాట చెల్లుతుంది అన్నమా ఏదో చేస్తారు. అదొక క్రతువు, అదొక సరదా ఆచారం. ఇప్పుడు బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే ఈ నీళ్లు వాళ్ళ మీద అభిమంత్రిస్తాడు. మీ ఇద్దరు ఇలా ఒకసారి ఇలా ఒకసారి అలా అయినా ఇద్దరు మాత్రం ఇలాగే ఉండాలి, అంతేకాని ఆవిడ ఇలా లాగేస్తుంది ఈయన ఇలా లాగేస్తున్నాడు అని అనుకోకండి అంటాడు అని ఆ నీళ్లు చల్లుతాడు. ఇది పూర్తి చేసిన తర్వాత మట్టెలు పెడతారు కాళ్ళకి సౌభాగ్య వస్తువులుగా.